హాయ్ హలో నమస్తే ఫ్రమ్ యుఎస్ఏ. ఇప్పుడే రాధే శ్యామ్ మూవీ చూసి వచ్చాను. ఆ మూవీ నాకు ఎలా అనిపించింది, దాన్ని విశ్లేషించి నాకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి అనేవి నేను క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాకు ఈ మూవీ ఎందుకు చూడాలనిపించింది. సో ఎందుకు చూడాలనిపించింది అంటే, మనందరికీ తెలుసు బాహుబలి సిరీస్ తోటి మొత్తం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అంతా కూడా ఒక స్ట్రామ్ సృష్టించాడు ప్రభాస్ గారు కానీ రాజమౌళి గారు కానీ. అండ్ స్ట్రామ్ అంటకన్నా కూడా ఒక కలెక్షన్ల సునామీ సృష్టించాడంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అదొకటి. ఇంకొకటి కూడా ఏంటంటే, నాకు బాగా నచ్చింది ఆ బాహుబలి సిరీస్లో కానీ ప్రభాస్ కానీ రాజమౌళి గారి దగ్గర నచ్చింది ఏంటంటే, నాకు ఇంకొకటి, యూనో హీరో అనేవాడు అంటే ఇండియన్ హీరో అనేవాడు తెల్లగా ఉండాలి, మీసాలు ఉండకూడదు, లేకపోతే బేర్ చెస్ట్ ఉండాలి, లేకపోతే ఇలా పాష్గా ఉండాలి అనే ఒక మిత్ కానీ ఒక నార్మ్ ఒక టెంప్లెట్ని బాలీవుడ్ సినిమా వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. సో దాన్ని మొత్తాన్ని లెఫ్ట్ లెగ్తో తన్ని ప్రభాస్, అరే హీరో అంటే అక్కడే నార్త్లోనే కదా సౌత్లో కూడా ఉంటారు, 6 అడుగులు ఉంటాడు హీరో అంటే, హెయిరీ చెస్ట్ తోటి మ్యాన్లీగా ఓకే మీసాలు తిప్పి అలా ఉంటాడని మొత్తం బాలీవుడ్ ఆడియన్స్ అందరికీ ప్రభాస్ ద్వారా మన తెలుగు సినిమా పరిచయం అయింది. సో అది కూడా నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ నేను ఈ సినిమా రాధే శ్యామ్ చూస్తానికి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, యా నాకు తెలుసు ఇది మాస్ మూవీ, నేను మాస్ సినిమా లవర్ని, నేను ఇది మాస్ మూవీ కాదు ఒక లవ్ స్టోరీ, ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేసే నేను ఈ మూవీ చూస్తాం జరిగింది. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే, నేను నాకైతే సినిమా నచ్చలేదు బేసికలీ. అండ్ నాకు నచ్చిన అంశాలు ఏంటో చెప్తాను ఫస్ట్ మూవీలో. సో నాకు మూవీలో ఆర్ట్ వర్క్ విపరీతంగా నచ్చింది. ఇదంతా కూడా ఈ మూవీ అంతా కూడా ఒక పెయింటింగ్ లాగా చాలా ఆర్టిస్టిక్గా ఒక డిఫరెంట్ టోన్లో వెళ్తూ ఉంది మూవీ అంతా కూడా. అంటే ఇప్పుడు మనం ఒక ఆర్ట్ మ్యూజియంలోకి వెళ్ళి అలా ఆర్ట్స్ అన్ని చూస్తూ ఉంటాం కదా, ఆ చూస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, ఈ సినిమా ఒక దృశ్య కావ్యం అంటారు సరే అలాగ ఉంది. అంటే ఎస్పెషలీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరో చూశాను పేర్లు, నేను నాకు ఎవరు పేర్లు కూడా కరెక్ట్గా తెలియదు, వాళ్ళు ముగ్గురున్నారు, అమేజింగ్ వర్క్. అసలు నాకే అనిపించింది ఓకే ఒక తెలుగు సినిమాని ఈ రేంజ్లో తీసారా అని. డెఫినెట్గా ఆ విజువల్స్ అన్నీ గ్రాండ్నెస్ కానీ ఆ రిచ్నెస్ కానీ అమేజింగ్. డెఫినెట్గా ప్రొడ్యూసర్కి ఆ యువి ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళకి, అలాగే టీ సిరీస్ అనుకుంటా, యా భూషణ్ కుమార్ యా టీ సిరీస్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి ఈ సినిమాని నిర్మించారు. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నాకైతే నిజంగా యాక్చువల్లీ స్టోరీ పరంగా సినిమా అంతా కూడా బయట ఓవర్సీస్లో జరుగుతుంది, ఫారెన్లో అంటే ఇటలీ లండన్ ఇట్లాగా, ఎక్కడా కూడా ఈ షార్ట్ సెట్లో చేశారు అని ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అంత బాగా తీశారు, అంటే ఏది రియల్ లేకపోతే ఏది సెట్ అనేది ఎవరికి అర్థం కాదనమాట. సో అంత మంచి మిక్సింగ్ కూడా చేశారు. సో అమేజింగ్ వర్క్ అందులో, ఇంకా అందులో ఒక మాట అంటానికి కూడా లేదు. అండ్ మ్యూజిక్ యా ఇందులో పెద్ద సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే నాకు అంత అనిపించలేదు, బట్ మెలడీస్ బాగున్నాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఒక లవ్ స్టోరీకి కావాల్సినటువంటి మెలడీస్ అన్నీ బాగున్నాయి. అండ్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అసలు ప్రభాస్ బాహుబలి లాంటి పెద్ద హిట్ ఇచ్చి తన తర్వాత సాహో చేశాడు ఎవరో సుజిత్ రెడ్డి అని చెప్పేసి కొత్త డైరెక్టర్, అంతకుముందు సర్వానంద్ 2-3 సినిమాలు చేశారు, అలాగే అంటే ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ నా ఉద్దేశంలో. అలాగే ఇప్పుడు దీనికి రాధాకృష్ణ అంటే ఎవరో, అతను నా పేరు ఎవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అయి ఉండి ప్రభాస్ గారు మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్కి ఎందుకు ఇచ్చారో మూవీ నాకైతే అర్థం కాలేదు. మేబీ తను ఒక పెద్ద డైరెక్టర్స్తో లైక్ సుకుమార్ గారు అవ్వచ్చు, లేకపోతే కొరటాల శివ ఇలాంటి వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు, అదొకటి. అండ్ ఇంకొకటి, నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే ఈ మూవీకి, ప్రభాస్ అంటే నా ఉద్దేశంలో ఒక యాక్షన్ హీరో. అంటే ఇప్పుడు ఒక చూడండి చెప్తాను ఒక ఎగ్జాంపుల్, బ్లడ్ ఇలా కారుతూ ఉంటుంది, తను విలన్స్ అంతా ఒక 20 ముందుంటే ఇలా పిడికిలు బిగించి ఇట్లా ముందుకు వస్తే అసలు ఆ విలన్స్ ఫేస్లో ఎక్స్ప్రెషన్లు చూసి వాళ్ళు పారిపోవాలి. సో అది ఎక్స్పెక్ట్ చేశాను నేను, అంటే అట్లీస్ట్ నాకు తెలుసు లవ్ స్టోరీ అని. బట్ స్టిల్ అలాంటి ఒక 2-3 సీన్లు ఉంటాయి అనుకున్నా కానీ, బట్
నాకు అవేం కనిపించలేదు. నాకు ఇంకొకటి అసలు నేను తట్టుకోలేకపోయింది ఏంటంటే, కొన్ని సీన్స్లో ప్రభాస్ కళ్ళెం నీళ్ళు వస్తాయి. అరే ఒక మ్యాన్లీ మ్యాచో మ్యాన్ ప్రభాస్ లాంటి వాడి కళ్ళలో నీళ్ళు రావడం ఏంటి? అఫ్కోర్స్ సినిమాని సినిమాలాగా చూడాలి కానీ, బట్ నాలోని ఒక ఒక మాస్ ప్రేక్షకుడికి అలాంటి సీన్ నచ్చలేదు. ఇప్పుడు నేను ప్రభాస్ని ఒక యాక్టర్ లాగా చూడలేదు, నాకు ప్రభాస్ని ఒక హీరో లాగా చూశాను. ఇప్పుడు మనం యాక్టర్ లాగా చూడాలంటే మనకి ఇప్పుడు కమల్ హాసన్ని మనం ఒక యాక్టర్ లాగా చూస్తాం, ఒక నానీని యాక్టర్ లాగా చూస్తాం. సో వాళ్ళు ఏడిసినా అది వేరు ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి గారు లేకపోతే ప్రభాసో జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు కళ్ళెమ నీళ్ళు పెట్టుకుంటే అది అంటే ఒక ప్రేక్షకుడిగా నేను తట్టుకోలేదు. అంటే నాకు బాధ వస్తుంది కాదు, కానీ నాకు అది రియల్గా ఉండదు, నేను కనెక్ట్ కాను ఎమ్మటే. అండ్ ఈ లవ్ స్టోరీలో కూడా అంత పెద్ద కొత్త పాయింట్ ఏం లేదు. అంటే ఎక్కడ కూడా ఆ సీన్లు రాసుకునే విధానం కూడా ఎక్కడ కూడా ఒక ఫన్ మూమెంట్స్ కానీ నాకైతే నిజంగా ఏమనిపించలేదు. బట్ ఇది మోస్ట్లీ ఏంటంటే లేడీస్కి లేకపోతే క్లాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి వీళ్ళకి నచ్చుతుందేమో కానీ, బట్ యా నాలాంటి ఒక నేను అమెరికాలో ఉన్నా కూడా ఒక మాస్ సినిమాలు అంటే నాకు పచ్చిష్టం. నాకు బాలయ్య సినిమాలు అవ్వచ్చు, చిరంజీవి లుంగి కట్టుకుని డ్యాన్స్ ఇలాంటివి నాకు ఇష్టం. అఫ్కోర్స్ రెగ్యులర్ క్లాస్ మూవీస్ కూడా చూస్తూ ఉంటాం కానీ, బట్ నేను ఇలాంటి సినిమాలకి ప్రీమియర్ షోకి వెళ్ళి వెళ్ళి చూసేది ఎందుకంటే నాకు ఆ గూస్ బంప్స్ రావాలి. సో డెఫినెట్గా యా నేను స్వతహాగా అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను డిసప్పాయింట్ అయిన ఆ విషయంలో. బట్ నేను ఎవరిని కూడా ఈ సినిమా చూడొద్దు లేకపోతే చూడండి అని చెప్పను, జస్ట్ కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఈ సినిమా మీకు నచ్చచ్చు యా, అలానే సినిమా ఎక్కడ కూడా మీకు అబ్బా వెళ్ళిపోదావరా లెగ్స్ వెళ్ళిపోదావరా అనే అంత బోరింగ్ అయితే ఉండదు. ఆ సినిమా అలా సాగిపోతూ ఉంటుంది బేసికలీ. బట్ లేడీస్ అయితే కనెక్ట్ అవుతారని నాకు అనిపించింది, ఎందుకంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ కొన్ని ఉన్నాయి మంచివి, అంటే అవి లేడీస్ బాగా కనెక్ట్ అవుతారు, మనకి కష్టం అట్లాంటివి. ఇప్పుడు ఎనీవే, అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే అని స్టోరీ చెప్పను కానీ ఇప్పుడు మీరే చూడండి, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమీ అంత నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇదేదో రియల్ ఇన్సిడెంట్ అని చెప్పి అన్నారు కానీ ఎక్కడా కూడా నాకు నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమైపోతుంది, హీరోకి ఏమవుతుంది ఆ ఫీలింగ్ ఎక్కడా కూడా రాలేదు. అండ్ ముఖ్యంగా నాకు ఇంకొక నచ్చని విషయం అంశం ఏంటంటే, ప్రభాస్ మీద నాకు తెలుసు ఈ సినిమా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తీసేట్టున్నారు. బాహుబలి తర్వాత అదే మన సాహో తర్వాత ఈ మూవీనే కదా, పెండమిక్ ఇవన్నీ వీటి వల్ల ప్రభాస్కి తన ఫేస్ కానీ తన బాడీకి కానీ చాలా చాలా గ్రాఫిక్స్ యూజ్ చేశారు. అంటే టోన్ చేయటం అదంతా కనిపిస్తుంది క్లియర్గా. అండ్ కొన్ని కొన్ని సీన్లో అయితే లిటరల్గా మనం ఇక వీడియో గేమ్లో ఈ క్యారెక్టర్ దూకుతూ ఉంటుంది సారా, అంటే బాడీ సింక్ లేకుండా అలా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్. బట్ ఏదేమన్నా సరే యా ఐ మీన్ టేకింగ్ పరంగా బాగుంది, బట్ అక్కడక్కడ కొన్ని ఇలాంటివి యూనో ఈ జంపింగ్ సీన్లు ఇలాంటివి మనకి వచ్చినప్పుడు ఏంటంటే సరిగ్గా గ్రాఫిక్స్ బాగపోతే మనం అందరం కనెక్ట్ కాం. సో అది ఒక నాకు డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అండ్ పోతే భాగ్యశ్రీ చాలా రోజుల తర్వాత తను చూశాను, చాలా చాలా ఐ మీన్ లిమిటెడ్ రోల్ అయినా సరే తను చాలా బాగా చేసింది. అండ్ పూజా హెగ్డే యా ఇప్పుడు ఏ సినిమాలో చూసినా సరే ఆవిడే ఉంటుంది, బట్ నాకెందుకో ఈ మధ్య పూజా హెగ్డేని చూసి అదే రొటీన్ యాక్టింగ్ లాగా అనిపించింది నాకు. అండ్ కమింగ్ టు ప్రభాస్ యాక్టింగ్, యా అంటే ప్రభాస్ కళ్ళల్లో ఒక రొమాన్స్ నేను అంత నాకు నేనంత కనెక్ట్ కాలేదు బేసికలీ. బట్ ఏదేమన్నా సరే మనందరికీ తెలుసు ప్రభాస్ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు. ఈ సినిమాకి 350 కోట్లు పెట్టారు, అసలు ఇది మార్కెట్ ఓపెన్ చేయగానే హిందీలో మొత్తం కొనిపారేశారు. బట్ నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ మే బి రాంగ్, బట్ యా ఇది కొన్న క్రేజ్కి నెక్స్ట్ 2 వీక్స్ కూడా వేరే సినిమాలు ఏం లేవు పెద్ద సినిమాలు. సో హోప్ఫుల్లీ ఇది రికవర్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే థియేటర్లో నాతో పాటు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు, సో వాళ్ళు కూడా అంత బాగా కనెక్ట్ అయినది నాకు అనిపించలేదు. బట్ ఎనీవే డెఫినెట్గా ఇది ఈ సినిమాలు అనేవి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో వచ్చే సినిమాలు అందరికీ నచ్చటం అనేది చాలా రేర్. ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు కొంతమంది నచ్చి కొంతమంది నచ్చవు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు రొమాన్స్ లవ్ యాంగిల్ ఇలాంటి మూవీస్ ఇష్టపడితే కనుక డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుతుంది. అండ్ ఇది ఎలాంటి మూవీ అంటే ఈవినింగ్ పూట మంచిగా ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసి అలా 2 గ్లాసులు వైన్ తాగి అలా థియేటర్లో కూర్చుని మంచిగా మూవీ చూసి రావడం ఒక అలాంటి మూవీ అనమాట. అంటే ఇది రచ్చరచ్చ చేసే టైప్ మూవీ కాదు నా ఉద్దేశంలో. బట్ యా ఐ మీన్ తమన్ బ్యాక్గ్రౌండ్ చేశాడు దీనికి. బట్ ఎక్కడ కూడా అఫ్కోర్స్ తమన్ అంటే ఆ ఎలివేషన్ సీన్ల వరకు బాగుంటుంది బ్యాక్గ్రౌండ్, బట్ ఇందులో నాకైతే నోటిసిబుల్గా ఎక్కడ అనిపించలేదు. సో యా హోప్ఫుల్లీ డెఫినెట్గా ఐ మీన్ నాకు నచ్చినంత మాత్రాన ఈ సినిమా
హిట్ అవ్వదు అని లేదు, నేను సినిమా హిట్ అవ్వచ్చు గ్యారంటీగా, బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు, బట్ నో వన్ నోస్. బట్ నాకైతే నచ్చలేదు. ఓకే, సో అట్లానే నేను మీరు ఆ చూడమాకండి అని నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళవి. మీకు మసాలా దోశ ఇష్టం అయితే నాకు ఆనియన్ దోశ ఇష్టం, సో అలాగా ఉంటుంది. బట్ డెఫినెట్గా యా, మీరు డెఫినెట్గా వన్ టైం అయితే గ్యారంటీ వాచ్ అండి, గ్యారంటీగా. అంటే ఆ విజువల్స్ కోసం మనం సినిమాను చూడొచ్చు. అండ్ ఇందులో ప్రభాస్ కూడా చాలా స్టైలిష్గా కనిపించారు, అదొకటి. అండ్ యా, డైరెక్టర్ అయితే మాత్రం నాకు డైరెక్టర్ స్కిల్ ఎక్కడ కొత్తగా అయితే అనిపించలేదు. ఓకే, అంటే మరీ బ్యాడ్ అని కాదు కానీ, బట్ ఓకే, పాసిబుల్ డైరెక్టర్ అనమాట. సో ఇది నా రాధేశ్యామ్ విశ్లేషణ. సో యా, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఆర్ఆర్ఆర్కి 2 వీక్సే, సో ఇంకా 2 నేను ఐ క్యాంట్ వెయిట్, ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాను. సో అది, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.